హరే కృష్ణ అండి, అందరికీ ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనము నాలుగవ స్కందం కాదండి, ఏడవ స్కందంలోని నాలుగవ అధ్యాయంలోని 37వ శ్లోకం నుంచి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. బోడా మంగతాయారు మాతాజీ, చదవండి మాతాజీ. న్యస్త క్రీడా నకో నిమిషం మాతాజీ, ఎన్న శ్లోకం మాతాజీ? 37 మాతాజీ. ఓకే చెప్పండి. న్యస్త క్రీడా నకో బాలో, నస్య క్రీడా నకో బాలో, ఎడనత్తన్మనస్తయా జడవత్తన్మనస్తయా, కృష్ణ గ్రహీ గృహీతాత్మా. కృష్ణ గ్రహ గృహీతాత్మా, నవేదా జగదీదృశం. నవేదా జగదీదృశం. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావము, చిన్నప్పటి నుండి ఏ ప్రహ్లాదునికి ఆటపాటలే అందు అభిరుచి లేకుండాను. కృష్ణ భక్తి భావనలో పూర్తిగా సంలగ్నము చెంది అతడు వాటిని పరిత్యజించి జడుని వలె నిలిచాను. అతని మనస్సు సదా కృష్ణ భక్తి భావనచే ప్రభావితమై ఉన్నందున ఏ విధముగా జగత్తు ఇంద్రియ భోగకర్మలో నిమగ్నమై కొనసాగుతున్నదో అతడు ఎరుగజాలకుండెను. హరే కృష్ణ. భాష్యం చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. పాదరాజు భాష్యం. కృష్ణ భక్తి భావన యందు సంలగ్నమైన మహానీయునికి భక్త ప్రహ్లాదుడే చక్కని ఉపమానము. దీనిని గూర్చి చైతన్య చరితామృతము మధ్యలీల 8.274 నందు ఇట్లు తెలుపబడినది. స్థావర జంగమ దేకే నా దేకే తారమూర్తి, సర్వత్ర హయ నిజ ఇష్ట దేవ స్ఫూర్తి. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు ఈ భౌతిక జగత్తులో నెలకొని ఉన్నప్పటికీ సర్వత్ర కృష్ణుని తప్ప అన్యము గాంచడు. ఇది మహాభాగవతుని లక్షణము. కృష్ణుని ఎడగల విశుద్ధ ప్రేమ స్వభావం వలన మహాభాగవతుడు శ్రీకృష్ణుని సర్వత్రా గాంచును. ఈ విషయము బ్రహ్మ సంహిత 5.38 ద్రోపరచబడినది. ప్రేమాంజనార్చ చరిత భక్తి విలోచనేన స్తనః సదైవ హృదయేషు విలోకయంతి, యం శ్యామ సుందర మతించ గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ప్రహ్లాదుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా అసలు భౌతికమైన లోకం ఎలా ఉంది, భౌతికమైన లోకంలో అంటే మన సాధారణమైన లోకం ఎలా ఉంది, ఈ లోకంలో ఎవరు కూడా ఎలా ఉన్నారు, అంటే భౌతికమైన లోకులు ఎలా ఉన్నారు, వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి, వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం ఎటువంటి కర్మలు చేస్తారు అనే మినిమం అవగాహన కూడా లేదనమాట ఆయన. ఎందుకంటే పుట్టుకతోనే ఆయన తల్లి యొక్క కడుపులో ఉన్నప్పటి నుంచే నారద మహాముని యొక్క దయ వలన కృష్ణుడి గురించి విన్నాడు. అప్పటి నుంచి ఆయనకి ఇంకా అదే మనసులో ఉండిపోయిందనమాట. అలా ఒక తల్లి అనేది ఉండాలి. తల్లి ఎలా ఉండాలి అంటే, చిన్నప్పుడు మనము ఇప్పుడు మన వైదిక సాంప్రదాయంలో ఉన్న విషయాలన్నింటినీ వదిలేశారు, కానీ ఎప్పుడైనా పిల్లలకి ప్రెగ్నెంట్ కాకముందే, వివాహం జరిగిన తర్వాత పిల్లల్ని కనాలి అనుకోగానే వాళ్ళకి మనకి గర్భాధార సంస్కారం అని చేస్తారనమాట. ఎప్పుడైనా అది ఖచ్చితంగా చెయ్యాలి. అది ఎటువంటి భావంతోనే మనము పిల్లలకి జన్మనిస్తున్నాము అనేది చాలా చాలా ముఖ్యం. ఆ భావన ముఖ్యము. ఆ విధంగా తరువాత మనకి చూడండి, అది ఇంకా తర్వాత ఏం చేస్తారు, ఎవరైనా గర్భవతి అయిన స్త్రీకి శ్రీమంతం అని చేస్తారు. అంటే అందరి యొక్క పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఆ తల్లికి పిల్లకి ఇప్పిస్తారనమాట. అది కూడా చాలా ముఖ్యం. ఈ భౌతికమైన లోకంలో ఇప్పుడు అంత గొప్పగా ఆశీర్వదించే శక్తి ఉన్న వాళ్ళు లేకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు చూడండి,
మనకి ఇప్పుడు అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళ ఆశీర్వాదము, అందరూ కూడా భక్తులే ఉండేవాళ్ళు, భక్తుల ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది పిల్లలకి వాళ్ళు పుట్టినప్పుడు, తర్వాత వాళ్ళ జీవనంలో, వాళ్ళ భక్తి జీవితంలో పురోగతికి అది ఎంతో అనుకూలంగా ఉండేదన్నమాట. ఇంకా ఏం చేస్తారంటే, పిల్లలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆ తల్లి చిన్నప్పటి నుంచే ఎక్కువగా శాస్త్రాలని చదవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, రామాయణము, శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ముఖ్యంగా భగవద్గీతని చదవాలి. తల్లి కడుపుతో ఉన్నప్పుడు తల్లి భగవద్గీతని చదివితే ఆ లోపల ఉన్న పిల్లల యొక్క స్వభావం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాధారణ లోకంలో మనకి ఎవరు కూడా పిల్లలని అదుపు చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చెప్పిన మాటలను పిల్లల్ని వినడం లేదు. కారణం ఏమిటంటే, వాళ్ళకి పుట్టక ముందే మనం ఎటువంటి బీజం వేశాము మనసులో, ఎటువంటి బీజం వేశాము, ఎలా ఉన్నాము, అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అప్పుడు కనుక ఎవరైనా కానీ ఖచ్చితంగా శాస్త్రాలని, ముఖ్యంగా శ్రీమద్ భాగవతాన్ని చదివితే ఆ పిల్లల యొక్క చైతన్యం అనేది కడుపులో ఉన్నప్పుడే మారిపోతుంది. మనం ఇంతకుముందు శిశువు ప్రార్థనలో తెలుసుకున్నాం, కపిల భగవానుడు వాళ్ళ యొక్క తల్లి అయిన దేవహూతికి చెప్పాడు శిశువు ప్రార్థనలు ఎలా ఉన్నాయి అని. అంటే గర్భస్థ శిశువుకి తల్లి చేసే ప్రతీది అర్థమవుతుంది. తల్లి ఉప్పుగా తిన్నా, కారంగా తిన్నా ఆ కడుపులో ఉన్న బిడ్డ ఇబ్బంది పడుతుంది, తల్లి చేసే ప్రతి పనికి కూడా ప్రతిస్పందిస్తుంది. అందుకని గర్భవతిగా ఉన్న తల్లి ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి, ఎటువంటి ఆహారం తీసుకుంటుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎటువంటి వాతావరణంలో ఉంది, ఆ తల్లికి తండ్రికి ఉన్న బాంధవ్యం ఎలాంటిది, అన్ని విషయాలు కూడా పిల్లలు గమనిస్తారంట. కడుపులో ఉన్న పిల్లలకి ఎంత తెలివితేటలు ఉంటాయంటే, ఇది నేను మొన్న ఒక వీడియో చూశానండి. ఇది ఒక సాధారణమైంది, అంటే భౌతికమైంది అన్నమాట. ఒక తల్లి చెప్తూ ఉంది, ఆ పాపకి ఎంతో జ్ఞానం ఉందన్నమాట. అంటే పాపకున్న నెలలు 6 నెలలు, 8 నెలలు, కానీ ఆ పాప ఏది చూపిస్తే అది గుర్తుపట్టి నువ్వు చెప్పింది ఇదే అని. అంటే కొన్ని దేశాలు కానీ, కొన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్, యానిమల్స్ ఎన్ని చెప్పినా కానీ ఇది నువ్వు చెప్పింది ఇదే అని ఆ కార్డు చేసి గుర్తుపడుతుంది అనమాట. తల్లి చెప్పింది ఏమనంటే, నేను ఒక రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను, ఒకవేళ కడుపులో ఉన్న బిడ్డని ఎలా పెంచాలి, కడుపులో ఉన్న బిడ్డతోని ఆమె కడుపులో ఉన్నప్పుడే రోజు మాట్లాడేదంట, ప్రతిరోజు మాట్లాడేది. అది ఎటువంటి భావాన్ని, ఎటువంటి చైతన్యాన్ని పిల్లవాడికి ఇచ్చిందో, అంటే పాప పుట్టిన తర్వాత కూడా అదే చైతన్యంలో ఉండి ఆ తల్లి ఏం చెప్తే అది వింటుందన్నమాట. అలా మనము పిల్లల్ని గర్భంలో ఉన్నప్పుడే మనము ఎలా ట్యూన్ చేస్తాము అంటే, శాస్త్రం ద్వారా మనము, ఇప్పుడు మనం వాళ్ళంటే భౌతికంగా పెంచారు, భౌతికమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు, అలానే పిల్లవాడు పెరుగుతున్నాడు, అతడు మంచి తెలివి గలవాడు కావచ్చు ఇన్ ఫ్యూచర్ లో. కానీ మనము ఎంతగా భౌతికత్వంలో మునిగిపోయినా, ఈ భౌతికమైన లోకంలో ఎంత స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్నా కానీ, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మనకి ఆతృత, యాంగ్జైటీ, భయము, లేకపోతే దుఃఖము, ఇవి తీసేయలేం మనం. ఇవి కేవలం భగవంతుడి ద్వారా మాత్రమే మనము మనశ్శాంతిని పొందగలం. భగవంతుడి గురించి తెలుసుకుంటే, ఆ భగవంతుడితో సాంగత్యం ఉంటేనే మనకి భౌతిక లోకంలో అయినా ఆనందం. ఒకవేళ భౌతికమైన లోకంలో మనకు ఆనందం కావాలంటే భగవంతుడి సాంగత్యం ఉండాల్సిందే, లేకపోతే మనం దానికోసం వెతుకుతూనే ఉంటాం కానీ ఎప్పటికీ మనకు ఆనందం ఉండదు. అందుకని పిల్లల్ని పెంచేటప్పుడే మనము సరిగ్గా పెంచాలి, గర్భంలో గర్భవతిగా ఉన్నప్పుడే మనం అటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. అలా ఇస్తే ఏం జరుగుతుంది, పుట్టిన తరువాత ఆ పిల్లవాడికి తల్లి ఎటువంటి చైతన్యాన్ని ఇచ్చిందో అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ప్రహ్లాదుడికి ఏ విధమైన చుట్టుపక్కల పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం ఇష్టపడుతున్నారు, ఎలా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఆ ప్రభావం లేదు. అలానే మొన్న మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతంలో కూడా తెలుసుకున్నాం, శ్రీల ప్రభుపాదుల వారు చిన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి పనులు చేసేవాడు, ఎలా ఆడుకునేవాడు, ఆయన ఆడుకునేవాడు కానీ ఎలా ఆడుకునేవాడు,
అవన్నీ కూడా చూస్తే ప్రభుపాదుల వారు చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారిని అడిగి రాధాకృష్ణ విగ్రహాలు తీసుకున్నారు. రాధాకృష్ణ విగ్రహాలకి పూజ చేయడము, ఆరాధన చేయడము, భోగాన్ని సమర్పించడము అదే పిల్లల ఆటగా ఆడుకునేవాడు అనమాట. 5 సంవత్సరాల వయసులోనే వాళ్ళ నాన్నగారిని అడిగి రథయాత్ర కావాలి, నేను రథయాత్ర చేస్తానని రథం ఇవ్వమని అడిగాడు. వాళ్ళ నాన్నగారు రథం ఇస్తే రథయాత్ర చేశాడు అనమాట. పిల్లలతోని ఆడుకుంటుంటే ఇంకో కొంత వయసు వచ్చాక, యుక్త వయసు, కొంచెం వయసు పెరిగాక నాటకాలు వేయాలి అంటే చైతన్య మహాప్రభు అవతరణ ఎలా జరిగింది అని నాటకం వేశాడు. అసలు అది చూసిన వాళ్ళందరూ కూడా మంత్రముగ్ధులైపోయి అలా చూస్తూనే ఉన్నారనమాట. కారణము వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. వాళ్ళ తండ్రి అంత గొప్పగా పెంచారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎంతగా ఉంటుందంటే మా ప్రభుపాదుల వారు చెప్పారు, మా తల్లిదండ్రులు ఏ ఒక్క రోజు కూడా గొడవ పడడం నేను చూడలేదు అని చెప్పారనమాట. అంటే చూడండి, మనకు కూడా ఎంతో పెద్ద పెద్ద విషయాలు ఏముండవండి, చూసి మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే అసహనంతోనే అందరూ అరుచుకుంటూ ఉంటారనమాట. అసహనం ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళ గుణాల మీద, వాళ్ళ చైతన్యం మీద వాళ్ళకి కంట్రోల్ లేదు, వాళ్ళ ఫీలింగ్స్ మీద, వాళ్ళ భావన మీద వాళ్ళకి కంట్రోల్ లేదు. అలా కంట్రోల్ లేకుండా ఉండడానికి కారణం మనము ఈ భౌతికత్వంలో ఉండడం, భౌతికమైన మనుషులతో ఎక్కువగా సాంగత్యాన్ని కలిగి ఉండడం, అందువల్ల అలాంటి పరిస్థితి వస్తుంది. మనము ఇప్పుడు చూడండి, కృష్ణ చైతన్యంలో ఉన్న మనం ఏమీ వదులుకోవసరం లేదు, అన్నీ మనం చేసేయన్నీ అలానే చేయొచ్చు. కాకపోతే ఏ పని చేసినా కృష్ణ సెంటర్ గా చేయాలి, బయట వాళ్ళకి చూస్తే ఏమీ అర్థం కాదు. అలా మన పనులు ఉండాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ప్రేమాంజన శ్చురిత భక్తి విలోచనైన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ ప్రేమ అనేది ఎలా ఉండాలో వివరిస్తున్నారు. ఇది ఒకసారి మాతాజీ చదివాక మనము చర్చించుకుందాం. చదవండి మాతాజీ. నెక్స్ట్ గౌరీ మాతాజీ చదవండి. ప్రేమాంజన పనులకు అలదుకొని నా భక్తునికి సదా గోచరించువాడును, భక్తుని హృదయమున నెలకొని నట్టి నిత్యముగు శ్యామసుందర రూపం దర్శనిచ్చిన వాడును అగు ఆదిదేవుడైన గోవిందుని నేను భజించును. ధర్మధర్మల భగుడు మహాత్ముడు అంటే మహాభాగవతుడు కృష్ణ భక్తి భావన ఎందే పూర్తిగా సంలగ్నము చెంది ఉండి హృదయ కుహరమున శ్రీకృష్ణునే నిరంతరము గాంచుచుండును. శని రాహువు లేదా కేతువు వంటి దుష్టగ్రహములు పట్టుకొనినప్పుడు మనిషి పురోగతి సాధించలేడంట సహజమే. దీనికి విరుద్ధముగా భక్త ప్రహ్లాదుడు శ్రీకృష్ణుడని పరమగ్రహము చే ప్రభావితుడై ఈ జగత్తుని గూర్చి కొంచెమైనను ఆలోచింపజాలకపోయాను. కృష్ణ భక్తి లేకుండా జీవింపజాలకపోయాను. మహాభాగవతుని లక్షణం ఇదియే, ఎవడేని కృష్ణుడికి శత్రువైనను అతడు కూడా కృష్ణ సేవలైన నియుక్తుడై ఉన్నట్లుగా మహాభాగవతుడు గాంచును. పచ్చకామెర్ల వానికి సమస్తము పచ్చగా గోచరించినట్టు దీనికి ఒక మూటి ఉపమానముగా చెప్పుకొనవచ్చును. అదే రీతిగా మహాభాగవతునికి తాను తప్ప ఎల్లరూ కృష్ణ సేవలో నియుక్తులై ఉన్నట్లు గోచరించుచుండును. భక్త ప్రహ్లాదుడు మహాభాగవతుడను పరమభక్తుడు పేరొందినాడు. అతనికి సహజమైన అనురాగము నైసర్గిక రతిహి కలదని గడిచిన శ్లోకమందు తెలుపబడినది. కృష్ణుని ఎడగల అట్టి సహజానురాగ లక్షణములు ఈ శ్లోకమునందు వివరించబడినవి. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడే అయినను ఆటపాటల అభిరుచి లేకుండెను. విరక్తిరన్యత్ర చ అను భాగవతము 11.2.42 నందు తెలుపబడినట్లు మనిషి సమస్తమగు భౌతికలాపములందు ఆసక్తిని కోల్పోవుట పరిపూర్ణమగు కృష్ణ భక్తి భావన యొక్క లక్షణము. చిన్నపిల్లవానికి ఆటలను విడిచిపెట్టుట అసాధ్యము, కానీ ప్రహ్లాదుడు మహోన్నతమగు భక్తి యోగమును నెలకొని ఉన్నందున సదా కృష్ణ భక్తి భావన సమాధిలో నిలిచిండేవాడు. లౌకికుడు సదా భౌతిక లాభము కూర్చిన ఆలోచన ఎందునే నిమగ్నులైనట్లుగా ప్రహ్లాదుని వంటి మహాభాగవతుడు ఎల్లప్పుడూ కృష్ణ చింతనలోనే నిలిచియుండును. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఈ విధంగా ప్రహ్లాదుడు
చిన్నప్పటి నుంచే పుట్టినప్పటి నుంచి ఆయనకి మామూలుగా అందరు పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అలా ఆడుకోవడం కానీ ఆ వాళ్ళలో వాళ్ళు చేసే ప్రతి పనిలో ఆటలో ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం వాళ్లతో కలిసి ఉండడం అది లేదనమాట. ఆయన ఎప్పుడు కూడా భక్తి భావంలో ఉండేవాడు. ఎవరైనా ఆయన ముందుకు పిల్లలు వస్తే వాళ్ళకు కూడా కృష్ణ భక్తినే బోధించేవాడు. సామాన్య మానవుల్లాగా లేడు. కారణం ఏమిటి అంటే ఆయనకి శుద్ధ భక్తుడితో సాంగత్యము ఆయనకి గర్భవతిగా అంటే వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆయనకు దొరికింది. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అనేది అంత ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. ఎంత ప్రభావం అంటే నేను మాకు తెలిసిన మాతాజీ ఉన్నారు, ఒక మాతాజీ వాళ్ళ పిల్లవాడిని మొదటి సంవత్సరం నుంచే మాతాజీ ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళడం. ఇప్పుడు మాతాజీ క్లాస్కి వెళ్ళినా సెంటర్కి వెళ్తే అక్కడికి వెళ్ళడం, టెంపుల్కి వెళ్తే అక్కడికి తీసుకొని వెళ్ళడం అలా తీసుకొని వెళ్తూ ఉండేది. అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ పిల్లవాడు 8th క్లాస్ చదువుతున్నాడు అయినా కానీ ఇప్పటికి కూడా సాటర్డే సండే వచ్చిందంటే కృష్ణ సేవలోనే ఉంటుంది మాతాజీ. అలా ఆమె ఎక్కడికి వెళ్తే ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్తుంది. ఇంకా వేరే లేదు అనమాట, సాటర్డే సండే వస్తే ఇంకా అదే పని. అయినా కానీ నేను రాను, నేను ఇప్పుడు ఎందుకు రావాలి, ఎప్పుడు అదేనా, ఆ మాటలు ఉండవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా ట్రైనింగ్ ఇచ్చింది అనమాట. అలా మనము మన పిల్లల మీద కూడా కొంచెము టైం ఇవ్వాలి, వాళ్ళ కొంచెం ఫోకస్ చేయాలి. చేస్తే ఏం జరుగుతుంది, మన పిల్లలు కూడా చిన్నప్పుడే కృష్ణ చైతన్యంలో ఉంటారు. ఇది మనం అనేక సార్లు చెప్పుకుంటాం, కృష్ణ చైతన్యం లేకపోతే ఏంటి మాతాజీ పెద్దయినాక తెలుసుకోకూడదా నేర్చుకోకూడదా అనుకోవచ్చు. ఇప్పుడు పెద్దయినా కూడా తెలుసుకోవచ్చండి, కానీ ఎలా, ఎన్నో ఇబ్బందులు పడి భౌతికమైన జీవితంలో ఆ తరువాత కృష్ణుడి యొక్క దయ ఉంటే ఎవరో ఒక భక్తుడు మనకి కలిస్తే ఆ భక్తుడి వలన మనము భక్తులు కావడం, ఆ తరువాత మనకి వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి రావడం, ఇవన్నీ మన పిల్లలకి లేకుండా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి మన పెంపకంలోనే ఆ మార్పు ఉండాలన్నమాట. అలా మనకి భక్తుల యొక్క సాంగత్యాన్ని మన పిల్లలకు అందిస్తే మన ఇప్పుడు టెంపుల్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్లడము ఏదో ఒక కృష్ణ సేవ అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగానో అర్థం కాకుండా విధానంలో ఏదో ఒక సేవలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. పిల్లల్ని సేవలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా కృష్ణ భక్తులు అవుతారు. కృష్ణ భక్తి అయితే ఇంకా మీరు ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా కానీ ఆ పిల్లవాడు ప్రయోజకుడు కాకపోతే ఆస్తి అంత వేస్ట్ కదండి. అలాంటి పిల్లల వల్ల మనకి ఎక్కువగా బాధే కలుగుతుంది. కొంతమంది ఉంటారు అన్నీ ఉంటాయి కానీ ఆ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ మనశ్శాంతి ఉండదు. అలా లేకుండా ఆయన ప్రశాంతంగా పిల్లవాడు జీవితాన్ని కొనసాగించాలి అంటే వాళ్ళని వీలైనంతగా భక్తుల సాంగత్యంలోకి తేవాలి. కృష్ణ సేవని వాళ్ళకి అర్థమయ్యి అయినా అర్థం కాకుండా అయినా సేవలో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని. ఆ విధంగా కృష్ణ భక్తుల్ని చేస్తే ఆ పిల్లలతోని తల్లిదండ్రులకి పెద్దయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు, వీళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది, అందరూ కూడా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళవచ్చు. నెక్స్ట్ మాతాజీ 38. ఓకే, హరే కృష్ణ గౌరీ మాతాజీ చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఆసీన పర్యటన్ స్నన్ సయానః ప్రపిబన్ బ్రువన్ నాను సందత్త ఏతాని గోవింద పరిరంభితః. ప్రహ్లాదుడు సదా కృష్ణ చింతన ఎందే సంలగ్నమై ఉండేవాడు. ఆ విధముగా ఎల్లప్పుడూ దేవదేవుని పరిశ్వంగమున నిలిచిన వాడై కూర్చుండుట, నడుచుట, తినుట, పరుండుట, పానీయములు త్రాగుట, సంభాషించుట వంటి దైహిక కలాపములు అప్రయత్నముగా ఎట్లు జరిగిపోవుచున్నవో అతడు తెలుసుకొనజాలకుండెను. భాష్యము: తల్లి రక్షణలో ఉన్న చిన్నపిల్లవాడు తినుట, నిదురించుట, కూర్చుండుట, మలమూత్రములు విడిచుట వంటి దేహ కలాపములు ఎట్లు జరుగుచున్నవో ఎరుగడు. కేవలం తల్లి ఒడిలో నిలిచి అతడు సంతృష్టి చెందును. అదే విధముగా భక్త ప్రహ్లాదుడు గోవిందుని రక్షణలో ఉన్నట్టి శిశువు వలె నయ్యను. దేహమునకు అవసరమైన పనులన్నీయూ అతనికి తెలియకుండానే జరిగిపోయడివి. తల్లిదండ్రులు తమ పిల్లవాని అవసరములను చూసినట్లుగా గోవిందుని ఆలోచనలో సంలగ్నమై ఉన్నట్టి ప్రహ్లాదుని అవసరములను గోవిందుడే చూసుకొనెను. ఇదియే కృష్ణ భక్తి రసభావము భావనము. కృష్ణ భక్తి భావన పూర్ణత్వమునకు భక్త ప్రహ్లాదుడే చక్కని ఉపమానము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ
మనకి చెప్తున్నారు, ఒక చిన్న పిల్లవాడు పుట్టిన వెంటనే ఆయనకి ఏమీ తెలియదు, అన్ని తల్లే చూసుకుంటుంది కదండి. ఆ పిల్లవాడు లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఆయనకున్న శారీరక అవసరాలు, తినడము, ఆ నిద్ర పుచ్చడము, లేవడము, ఆ మలమూత్ర విసర్జన, అవేవి ఆ పిల్లవాడికి అవగాహన ఉండదు. అలానే ఆ ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు. అంటే ప్రహ్లాదుడు అంత చిన్న పిల్లవాడా, అంటే పసి పిల్లవాడా, వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకున్నాడా అంటే కాదు, కొంచెం పెద్దయ్యాడు, ఆయనకు ఒక 4-5 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడికి కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే కేవలము కృష్ణుడే ఆలోచన అన్నమాట, ఇంకా వేరే ఏ విధమైన ఆలోచన లేదు. ఎలా ఉన్నాడంటే ఆయన చుట్టూ వాళ్ళ తండ్రి ఎంత ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళ ఆచార్యులు ఏమంటున్నా కానీ, తోటి పిల్లలు ఎగతాళి చేస్తున్నా, వాళ్ళ అమ్మ కూడా వచ్చి అందరు చెప్తున్నారు కదమ్మా నువ్వు కూడా మాట విను అంటే వాళ్ళ అమ్మ ప్రేమగా చెప్తుంది అన్నమాట, ఎందుకు వచ్చినా గొడవ, మీ నాన్నగారు వినరు కదా, అది ఆయన చెప్పిందే విను అని. ఎవరేం చెప్పినా ఆయనకి ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకంటే ఆయన ఒక ట్రాన్స్ లో ఉన్నాడనమాట. ఎప్పుడు కృష్ణుడే ఆయనకి, ఆయన పక్కనే ఉండి ఆయనను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా బాధ పెడుతున్నా విషయం కూడా ఆయన పట్టించుకోవడం లేదు. కారణం ఏమిటి అంటే కేవలము కృష్ణుడి గురించి ఆలోచన అనమాట. ఇది మనము ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు కొంతమంది మనకి మామూలుగా మనతో పాటు ఉన్న సామాన్యుల్లోనే కొంతమంది పిల్లలు, టీనేజ్ పిల్లలు, యువతి యువకులు, లేకపోతే యువతి యువకులు, ఒక యుక్త వయసు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఆ వయసులో ఎవరినన్నా ఇష్టపడ్డారనుకోండి, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ, వాళ్ళకి మనం ఏం చెప్పినా వినపడదు. ఆ తిట్టినా అర్థం కాదు, ఏమన్నా అర్థం కాదు, తినమంటే కూడా తినరు. ఒకవేళ అమ్మ పెడితే టయానికి ప్లేట్ ఇస్తే తింటారు, వీలైతే తింటారు, లేకపోతే ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో ఏం చేస్తారో తెలియదు అనమాట. అంత ట్రాన్స్ లో ఉండిపోతారు ఆ ఏజ్ లో కొంతమంది. మనం సినిమాలు చూస్తుంటాం కదండి, అక్కడి నుంచి వచ్చిన నాలెడ్జ్ అనమాట. అలా చూపిస్తుంటారు మనకి, అలా ఉంటారా అనిపిస్తుంది, అలా ఉంటారనమాట భక్తులు కూడా. ఎప్పుడు ఒక భగవంతుడు ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు, వేరే ఇంకో ఆలోచన అనేది ఉండదు. మనం బృందావనంలో గోపికల్ని కూడా చూసాం, వాళ్ళు ఏం చేసినా కానీ కృష్ణుడి గురించే. వాళ్ళు అది పొద్దునే లేచి అన్ని పనులు చేస్తూ ఉంటే కూడా కృష్ణ గానం చేస్తూనే పనులు చేసుకునే వాళ్ళంట. కృష్ణ గానం, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా అమ్మాలనుకోండి, కూరగాయలు అమ్మాలన్న వాళ్ళు పాలు అమ్ముతారు కదా, పాల ఉత్పత్తులు. అప్పుడు పాల ఉత్పత్తులు అమ్ముతుంటే కూడా పాలు పెరుగు అని కాకుండా వాటికి కూడా కృష్ణుడి పేర్లే. ఆ కృష్ణుడు ఉన్నాడు, 2 లీటర్ల కృష్ణుడు ఉన్నారు, మీరు తీసుకుంటారా అంటే అంత కృష్ణమయం అనమాట. అలానే ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా, ఆయన కూడా కృష్ణమయం అయిపోయాడు. భౌతికమైన ఆలోచన, భౌతికమైన అవసరాల పట్ల కూడా ఆయనకు ఆలోచన అవగాహన లేదు, అసలు అవి ఎలా జరిగిపోతున్నాయో తెలుసుకోలేనంత ట్రాన్స్ లో ఉన్నాడు. అది కేవలం శుద్ధ భక్తులకు అర్థమవుతుంది. ఆ శుద్ధ భక్తులు మాత్రం చేయగలరండి, మనలాంటి వాళ్ళు విని మనం అలాంటి సాధకులు తెలుసుకుంటాం, కనీసము ఇలా ఉంటారు అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ శ్లోకం మాతాజీ, రమేష్ ప్రభుజీ చదవండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. బాగా దూరం పెట్టింది, వచ్చి ధృదతి వైకుంఠ చింత సబల చేతన, వచ్చి దాసతి చింత ఆహ్లాద ఉద్గాయతి. వచ్చిత్ కృష్ణ భక్తి భావన యందు పురోగమించిన కారణం అతడు ఒకప్పుడు ఏడ్చుచుండను, ఒకప్పుడు నవ్వుచుండను, ఒకప్పుడు ఆహ్లాదమును కనబరుచుచుండను, మరొకప్పుడు దగ్గరగా గానము చేయుచుండను. కృష్ణ భక్తి హరే కృష్ణ, హరే కృష్ణ. శిరీష మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ భక్తి భావన యందు పురోగమించిన కారణమున అతడు ఒకప్పుడు ఏడ్చుచుండెను, ఒకప్పుడు నవ్వుచుండెను, ఒకప్పుడు ఆహ్లాదమును కనబరుచుచుండెను, మరొకప్పుడు బిగ్గరగా గానము చేయుచుండెను. భాష్యం కూడా చదివాను మాటజీ. చదవండి మాతాజీ భాష్యం. భక్తునికి పసిపిల్లవానికి పోలిక ఈ శ్లోకమున మరింత స్పష్టపరచబడినది. తల్లి తన పిల్లవానిని మంచం మీదను ఉయ్యాలలోను పరుండబెట్టి ఇంటి పనులకు వెళ్ళినచో
పిల్లవాడు అది గమనించి వెంటనే ఏడ్చుటను ఆరంభించింది. ఆమె వెనుకకు వచ్చి లాలించినంతనే అతడు నవ్వుచూ హర్షములు ప్రకటించును. అదే విధముగా కృష్ణుని గూర్చిన ఆలోచనల్లోనే సంతన్న మగున మగుడైన ప్రహ్లాదుడు కొన్నిమార్లు కృష్ణుడు ఎక్కడున్నాడు అని తలచుచూ విరహభావం భావనను పొందుచుండెను. ఈ భావననే శ్రీకృష్ణ శ్రీ చైతన్య మహాప్రభువు శూన్యయుతం జగత్ సర్వం గోవిందం విహరేణమే అని వివరించింది. మహాభాగవతుడైన వాడు కృష్ణుడు అదృశ్యమై వెడలిపోయి నాడని తలచినంతనే విరహభావముతో భావనలో రోదించును. తన రక్షణార్థము శ్రీకృష్ణుడు తిరిగి వచ్చుటను గాంచినంతట నవ్వుచుండు. ఇది తల్లి వచ్చి తనను లాలించుటను తెలుసుకున్నంతట శిశువు నవ్వుట వంటిదే. ఇటువంటి లక్షణములే భావమనబడు భక్తి రసామృత సింధు వనిడి గ్రంథమున నానా విధములకు భావనలు భక్తుని భావ విహల్వత స్థితులు వర్ణింపబడినవి. మహాభాగవతుని కర్మలలో ఈ భావములు ప్రస్ఫుటముగా గోచరించుచుండను. హరే కృష్ణ. ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, ఆయన యొక్క భావం ఎలా ఉంది అంటే, ఒక చిన్న పిల్లవాడు, అందరికీ మనందరికీ అనుభవమే ఉంటుంది, పిల్లలు ఎలా ఉండి తల్లి ఎత్తుకున్నంత వరకు లాలించినంత వరకు మంచిగా ఉంటారు. ఏదైనా పని ఉందని పడుకోబెట్టి అటు వెళ్ళగానే వెంటనే ఏడుస్తారు కదండి, అలానే ఉందంట ప్రహ్లాదుడు కూడా. ఆ విరహ భావం ఎంతగా ఉంది అంటే, మనము ఎప్పుడు కూడా గోపికల గురించి రాధారాణి గురించి వింటుంటే ఎంత చెప్పినా కానీ మనకి ఎలా భావం వస్తుందంటే, యువతి యువకులు స్త్రీ పురుషుల మధ్యలోనే ఆ భావం ఉంటుందని. కానీ ఇక్కడ ఎవరండి, ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడికి కూడా కృష్ణుడి పట్ల అదే విరహ భావం ఉంది. అది ఎలా సాధ్యం? కేవలము అది భగవంతుడికి భక్తుడికి మాత్రమే అర్థమవుతుంది. భక్తులు కాని వాళ్ళు ఏమనుకుంటారంటే, అది కేవలం యువతి యువకులు ఎలాంటి విరహాన్ని అనుభవిస్తారో అలాంటి విరహం అనుభవిస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఇక్కడ అలాంటి విరహం లేదు, కేవలం భగవంతుడు భక్తుడికి పట్ల ఉండే బంధం. భక్తుడు ఎంత విరహాన్ని అనుభవిస్తాడు, భగవంతుడు కాసేపు దూరం అయితే, మనకి చైతన్య మహాప్రభు అది వివరించారు, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణము. అసలు మనం శిష్టాష్టకము లోని ప్రతి స్టాంజాను చూస్తే మనకి ఎంతో మీనింగ్ ఉంటుందన్నమాట. ఒక భక్తుడు ఎలా పురోగతి చెందాలి, ఒక భక్తుడి యొక్క వివిధ స్థాయిలు ఎలా ఉంటాయని, మనకి ఎంత సాధన చేస్తే మనకు అలాంటి భావన రావాలండి. కృష్ణ భగవానుడు లేకపోతే ఒక నిమిషం నేను ఇక ఉండలేను, ఇది మొత్తం శూన్యంలా అనిపిస్తుంది ప్రపంచం అంతా, అంత భావం ఎప్పుడు వస్తుంది? కేవలం అటువంటి భక్తి ఉండాలి. ఆ భక్తికి మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోవాలి. అప్పుడు ఆ భక్తి అనేది ఎలా మారుతుంది అంటే, మన భక్తిలో వివిధ స్టేజ్ల గురించి తెలుసుకున్నాం కదండి. అందులో ముందుగా రుచి, తరువాత మనకి భావం వస్తుంది, భావ తరువాత ప్రేమ. అంటే ఆ రుచి స్థానానికి వెళ్ళాలంటే ముందు మనము నిష్ఠగా చెయ్యాలి. నిష్ఠగా భగవంతుడి భక్తి చేస్తేనే, ఎవరైనా చెప్తారా మాతాజీ భక్తిలోని వివిధ దశలు ఎవరికైనా గుర్తున్నాయా? మొట్టమొదటిది మనకి, హరే కృష్ణ మాతాజీ, నవవిధ భక్తిలో మాతాజీ, నవవిధ భక్తిలో వివిధ దశలు మాతాజీ, నవవిధ భక్తి మార్గాలు కాదు. మనము సాధు సంగ, భజన క్రియ, ఆ తరువాత మనకి నిష్ఠ, రుచి, భావ, ప్రేమ, ఇవన్నీ కూడా మనకి ఆ మధ్యలో ఒక 2 మిస్ అయ్యాయి మాతాజీ. అయితే ఎప్పుడైతే మనము చేసే సాధన నిష్ఠగా చేస్తాం, అంటే సాధు సంగ ఉంది, సాధు సంగ తర్వాత భజన క్రియ అంటే గురువుని పొందాలి, గురువు యొక్క సాంగత్యంలో మనం భగవంతుడి యొక్క నామాన్ని చెప్పాలి, ఆ తరువాత మనము మనలో అనర్థాలు పోగొట్టుకుంటే మనది అప్పుడు ఏం జరుగుతుందండి, అనర్థ నివృత్తి జరుగుతుంది.
అనర్థ నివృత్తి జరిగిన తరువాత మనకి భక్తిలో నిష్ఠ అనేది వస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా, ఇప్పుడు చూడండి కొంతమంది మనకి గురు మహారాజు ఉంటారు, ఆయన ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ప్రయాణాలు చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి వెళ్తే ఇక్కడ ఉదయం ఏ ఉంటుంది, మళ్ళీ అక్కడ రాత్రి ఉండాలి కదండి, అవదు అలా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడే ఉదయం ఉంటుంది. అంటే ఆయన పడుకోవడానికి ఒక టైం ఉండదు. అయినా కానీ అదే ఎంతూజియాజంతోనే ఆయన సర్వీస్ చేస్తూనే ఉంటారనమాట, క్లాసులు ఇస్తూనే ఉంటారు, భక్తుల్ని కలుసుకుంటూనే ఉంటారు. అలా మనకి నిష్ఠ అనేది రావాలి. ఎప్పుడైతే మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతూ ఉంటాయో మనకి కృష్ణ భక్తిలో అలాంటి నిష్ఠ స్థాయికి వస్తాం. నిష్ఠ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి రుచి అనేది వస్తుంది. కృష్ణ భక్తిలో కానీ సేవలో కానీ నామజపంలో అనేది రుచి అనేది వస్తుంది. ఎప్పుడు రుచి అనేది పెరుగుతుందో ఆ తరువాతనే మనకి ఆ వాళ్ళకి ఆసక్తి ఆసక్తి. అంటే భక్తిలో ఎంత ఎంత ఆసక్తి అంటే, ఇప్పుడు మనకి భౌతికమైన విషయాలు ఉంటాయి చూడండి, ఆ భౌతికమైన విషయాల్లో ఎక్కువగా ఎలా, ఇప్పుడు కొంతమందికి ఇష్టమైన హీరో ఉంటాడు, ఆ హీరో మూవీ రిలీజ్ అయిందంటే ఎంత ఆసక్తి, ఆ మూవీ చూసిందాక నిద్రపోరనమాట వాళ్ళు. భక్తులు ప్రతి రోజు కూడా కృష్ణ సేవలు అటువంటి ఆసక్తినే కలిగి ఉంటారు. ఆ ఆసక్తి తర్వాత కృష్ణుడితోని వాళ్ళకున్న బంధం ఏమిటో అర్థమవుతుంది. దాన్నే భావ, మనం ఏ భావంతో కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నాం అనేది అర్థం చేసుకుంటారు. ఆ తరువాత ప్రేమ స్థాయికి వెళ్తారు. ఎవరైతే ప్రేమ స్థాయిలో ఉంటారో వాళ్ళకి అంత విరహ భావం ఉంటుంది. లేకపోతే ఆ విరహ భావం ఎలా వస్తుందండి? విరహ భావం రావాలి అంటే మనకి ప్రేమ భావం, ప్రేమ స్టేజ్ లోకి వెళ్ళాలి. అవన్నీ ఇన్ని స్థాయిలు అంతే తప్ప మనం ఈ రోజు ఊహించుకొని నేను గొప్ప భక్తుడయ్యాను, గొప్ప భక్తురాలనయ్యాను, నాకు భగవంతుడి పట్ల విరహ భావం ఉంది అని కృష్ణుని చూడగానే కాసేపు ఏడవడము, మళ్ళీ ఈ రోజు ఏడుపు వస్తుంది, ఆ తరువాత సాయంత్రానికి మళ్ళీ శ్రద్ధ తగ్గిపోతుంది, రేపేమో చాంటింగ్ చేయడానికే లేవు, మళ్ళీ ఆ ఎల్లుండి మళ్ళీ మనకి ఇష్టమైనట్టుగా, అంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఎంతో భక్తి, ఒక్కొక్కప్పుడు లేదు. ఇలా ఉండే వాళ్ళు సాధక భక్తులు ఎవరు కూడా ఆ స్టేజ్కి వెళ్ళలేరు. వెళ్ళకుండా కూడా మనము ఎవరినో ఒకళ్ళని అనుకరించి నేను ఆ స్థాయిలో ఉన్నానని గొప్పగా చెప్పుకోకూడదు. మనం ఎప్పుడు కూడా భక్తులని అనుసరించాలి, అనుకరించకూడదు. ఇలాంటి శుద్ధ భక్తులు వాళ్ళు ఎలాంటి మార్గాల్ని అవలంబించారో అని అనుసరించాలి. అలా ప్రహ్లాదుడు అంత విరహ భావంతో ఉన్నాడు. గోపికలు ఎలా నిరంతరం ఏం చేసినా కృష్ణుడి గురించే. అంటే గోపికలు అంటే అందరు యువతులే కాదండి, అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలిం వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏ పని చేసినా కృష్ణుడి గురించే ఆలోచించేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళు నిరంతరం ఎవరి గురించి ఆలోచిస్తాం, ఎవరిని మనం మిస్ అవుతాం, అంటే అయ్యో వాళ్ళు ఇక్కడ లేరే, నా పక్కన ఉంటే బాగుండేదని ఎవరిని మిస్ అవుతామో వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఆ విరహ భావం కేవలం అంత ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రహ్లాదుడికి కూడా అంత ప్రేమ భావం ఉంది శ్రీకృష్ణ భగవానుడి మీద. నెక్స్ట్ 40 శ్లోకం ఎవరు చదువుతారండి? హైమావతి మాట చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నదతి క్వచిత్ ఉత్కంఠో విలస్యో నృత్యతి క్వచిత్ 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 తద్భావనాయుక్త తన్మయోను చకారః. దేవదేవుని కాంచినంతటా ఒకప్పుడు అతడు ఉత్కంఠతతో బిగ్గరగా అరచును, ఒకప్పుడు ఆనందాతిశయముతో సిగ్గుని విడిచి విహ్వలుడై నృత్యము చేయను ఆరంభించును. కృష్ణ చింతనలో పూర్తిగా లగ్నమై మరొకప్పుడు ఏకత్వ భావన కలవాడై ఆ దేవదేవుని లీలను అనుకరించను. భాష్యము. తన నుండి భగవాన్ హరే కృష్ణ మాత రామకృష్ణ ప్రభు భాష్యం భాష్యం పై శ్రీల ప్రభుపాద శ్రీల ప్రభుపాదికి జై. తన నుండి భగవంతుడు దూరముగా ఉన్నట్లు భావించిన వాడై ఒకప్పుడు ప్రహ్లాదుడు అతనిని బిగ్గరగా పిలిచేవాడు. ఆ దేవదేవుడు ఎదుటగానే ఉన్నట్లు గాంచినంతటా హర్షము నొందేడివాడు. తాను భగవంతునితో ఏకమని తలచుచు ఒకప్పుడు అతడు భగవల్లీలలను అనుకరించేడివాడు. భగవంతుణ్ణి విరహంలో మరొకప్పుడు ఉన్మాద లక్షణములు ప్రదర్శించేడివాడు. భక్తుని ఈ భావ ప్రదర్శనలను నిరాకారవాదులు తెలుసుకొనజాలరు.
దాని కొరకు మనిషి ఆధ్యాత్మిక అవగాహన యందు ఎల్లప్పుడూ ప్రగతిని సాధింపవలసి ఉండును. తొలి అనుభూతి నిరాకార బ్రహ్మమే అయినను మనుజుడు అగ్రసురుడై పరమాత్మానుభూతిని బడయవలసి ఉండును. ఆ పిదప చివరకు భగవదానుభూతిని పొందవలసి ఉండును. ఆ భగవంతుడే శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర రసమనేడి ఐదు దివ్య రసభావనలలో భక్తునిచే అర్పించబడును. ఇచ్చట ప్రహ్లాదుని రసభావన వాత్సల్య రసమునకు చెందినదై ఉన్నది. తల్లి విడిచి వెళ్ళినంతనే పసిపిల్లవాడు రోదించినట్లుగా తన నుండి భగవానుడు వెళ్ళిపోయిన భావన కలిగినంతనే ప్రహ్లాదుడు రోదించుట ఆరంభించడివాడు. సరతి సరతి నాయన ఏడవకు వస్తున్నాను అని పలుకుచు తల్లి తన పిల్లవాని చెంతకు వచ్చినట్లుగా తన నూరేడించుటకు భగవంతుడు దూరం నుండి వచ్చుటను అతడు గాంచుచుండేవాడు. అంతటా చుట్టుపక్కల పరిస్థితికి సిగ్గు చెందక అతడు అదిగో నా దైవము వస్తున్నాడు అని తలచుచు నృత్యమును ఆరంభించేవాడు. ఈ విధంగా భక్తుడు విహల్లుడై ఒకప్పుడు భగవల్లీలను గోపబాలురు అడవి మృగములను అనుకరించిన చందమున అనుకరించును. కానీ అతడు నిజంగా భగవంతుడు కాబోడు. ఆధ్యాత్మిక అవగాహన పురోగతి వలన భక్త ప్రహ్లాదుడు ఇచ్చట వర్ణితమైనట్టి భావావేశములను పొందగలిగాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ భక్తుడి యొక్క స్థితిని చూపిస్తున్నారన్నమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇవి భక్తిలో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు మనం ఇందాక చూసాం కండి భక్తిలోని 9 దశలు, అవేమిటి? శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, అనిష్ట అనర్థ నివృత్తి, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఈ 9 దశలని ఎవరైతే దాటుతారో వాళ్లకు మాత్రం ఇటువంటి అష్ట సాత్విక వికారాలు వస్తాయి. కానీ ఆ దశల్ని దాటకుండానే మనం ఎవరినో ఒకళ్ళు చూసి అనుకరించి చెయ్యలేమన్నమాట. అనుకరించాలని ప్రయత్నం చేస్తే మన చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరేం చూస్తున్నారు అని మనం సిగ్గుపడతామన్నమాట. నిజంగా భక్తులైన వాళ్ళకి ఆ సిగ్గు అనేది ఉండదు, ఎందుకంటే చుట్టుపక్కల పరిస్థితుల్ని పట్టించుకునే స్థితిలో ఉండరు వాళ్ళు. మనకి చైతన్య మహాప్రభు చూస్తే ఆయన ఎప్పుడు అసలు జగన్నాథుని చూడగానే కళ్ళకు దారగా ఏడుస్తూ 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 అక్కడ పూరి జగన్నాథ మందిరంలో అలా పడిపోయేవాడనమాట. అలా పడిపోతే ఆయన్ని చూడ్డానికి ఆ వచ్చిన భక్తులు ఎవరు కూడా ఈయన ఏంటి ఇలా పడిపోయాడు. అసలు ఒక భక్తుడు వచ్చి, మేబీ ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు అండి, రామానందరాయ అనుకుంటా, ఆయన వచ్చి చూసి అసలు ఆయన చూస్తే దూరాన్ని చూస్తే అసలు ఈయన మనిషి ఉన్నాడా లేడా అన్నట్టుగా ఉన్నాడు అనమాట. దగ్గరికి వెళ్ళి ఆయన్ని తిప్పి చూస్తే అప్పుడు అర్థమైంది ఆయన ఉన్నారు అని. అంటే అంత భావంతో ఎప్పుడు కూడా ఏడుస్తూ రోదిస్తూ కృష్ణ కృష్ణ అని ఏడుస్తూ తిరుగుతూ అలా ఒక్కొక్కసారి సడన్ గా పరిగెత్తి వెళ్ళి యమునలో దూకేశారనమాట. కృష్ణుడు నల్లగా ఉంటాడు, యమున నల్లగా ఉంది, నాకు యమునాదేవి కావాలి అని ఏడ్చుకుంటూ వెళ్ళి యమునలో దూకడం, ఆయన వెనకాలనే భక్తులందరు కూడా వెళ్ళి పరిగెత్తి అందులో దూకడం, అలా కృష్ణుడిని బయటికి తీసుకొని రావడం. ఒకసారి ఒక మాయావాది నాస్తికుడు ఉన్నాడనమాట. ఆయన వచ్చి చైతన్య మహాప్రభుతోని భగవంతుడి గురించి వాదిస్తూ ఉన్నాడు. ఆయన వాదిస్తూ వాదిస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే కావాలని, ఇదిగో అక్కడ ఉన్న పొదల్లో కృష్ణుడు ఉన్నాడని చెప్పాడనమాట. వెంటనే చైతన్య మహాప్రభు కృష్ణుడి మాట వినగానే ఆ పొదల్లోకి వెళ్ళి దూకాడనమాట. అక్కడ మొత్తం ఆ పొదల మొత్తంలో కూడా ములులే ఉన్నాయి, మొత్తం ములులన్నీ గుచ్చుకొని పోయి చైతన్య మహాప్రభు రక్తం కారుతుంటే కృష్ణ కృష్ణ అని చైతన్య మహాప్రభుని ఏడుపు చూసిన ఆ నాస్తికుడు, ఆ మాయావాదికే బాధ అనిపించింది అనమాట. ఓ కృష్ణ ప్రేమ అలా అంటే ఇలా ఉంటుందా, కృష్ణ భక్తులు ఇలా ప్రవర్తిస్తారా, నిజంగా కృష్ణ భక్తుడు ఈనా అని ఆయన మనసే కరిగిపోయి ఆయన చెల్లించి కృష్ణ భక్తుడు ఈనా అని ఆయన నిజంగా కృష్ణ తత్వాన్ని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. అలా ఎంతో మంది నిరాకారవాదుల్ని మాయావాదుల్ని కృష్ణ భక్తులుగా మార్చారు చైతన్య మహాప్రభు. ఆయన ఏదో గొప్ప తత్వం చెప్పి కాదండి, కేవలం ఆయనని చూసి మారిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. అంత గొప్పది భక్తుల యొక్క అష్ట సాత్విక వికారాలు, అవి ఎవరు కూడా అనుకరించలేరు. కొంతమంది
గొప్ప కోసం, పేరు ప్రతిష్టల కోసము, ఆ ఏదో భౌతికమైన లబ్ధి పొందాలి నా చుట్టుపక్కల వాళ్ళ నుంచి అని అలాంటివి చూపిస్తూ ఉంటారు కావాలని. అది కాదండి భక్తి. అసలు శుద్ధ భక్తులు వాళ్ళకి ఈ శరీరము అని నా పక్కన ఎవరో ఉన్నారని వాళ్ళకి ఏ భావం ఉండదన్నమాట. కేవలం కృష్ణుడు తప్ప వాళ్ళకి ఇంకొక ఆలోచనే ఉండదు. అందుకని ఒక్కొక్కసారి వాళ్ళు బాధపడి ఏడుస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి సంతోషంగా నవ్వుతూ ఉంటారు, ఒక్కొక్కసారి సంతోషంతో నృత్యం చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి రోమాంచకం అవుతుందన్నమాట. ఇప్పుడు మనకు రోమాంచకం అయితే ఎంతసేపు అంటే ఒక నిమిషం ఉంటుంది. ఆ రోమాంచకమై నిక్కబొడుచుకొని చైతన్య మహాప్రభుకు అలానే ఉండిపోయాయంట. చైతన్య మహాప్రభు ఆ భావనలో ఆయన ఏడిస్తే ఎలా ఉండేదంటే, ఇప్పుడు మనం ఏడిస్తే ఎలా నీళ్లు కారుతాయండి, మనకి ఇలా కారుతాయి కదా, కానీ అలా కారు చైతన్య మహాప్రభుకి. ఇప్పుడు ఒక పైపు పెడితే ఎలా పడతాయండి, ఇలా పడతాయి కదా, అలా ఇలా ఇలా వచ్చి దార ముందల వాళ్ళ మీద పడుతుంది అనమాట. అట్లా ఏడుస్తారు చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క విరహంలో. అవి అష్టసాత్విక విహారాలు. అటువంటి భావంలోనే ఉన్నారు ఇక్కడ భక్త ప్రహ్లాదుడు. ఆయనకి భౌతికమైన ప్రపంచంతో కానీ, మనుషులతో కానీ, ఈ ఈ వస్తువులతో కానీ ఆయనని ఎవరు ఎంత బాధ పెడుతున్నారు అని కానీ ఏ విషయంలో కూడా ఆయనకి స్పృహనే లేదు. ఎప్పుడు నిరంతరం కృష్ణ కృష్ణ కృష్ణ. ఆయన కళ్ళ ముందు కృష్ణుడు కనిపిస్తాడు, కనిపిస్తే ఆనందం. ఆయన కనిపించాడు అనుకుంటాడు, ఒక్కొక్కసారి లేడు అనుకుంటాడు, ఒక్కొక్కసారి ఉన్నాడు అనుకుంటాడు, ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడు అనుకుంటాడు. మనకి ఇటువంటి భావాలనే జయదేవ గోస్వామి కూడా ప్రదర్శించేవాడు అనమాట. జయదేవ గోస్వామి ఎంత గొప్ప భక్తుడంటే, ఒకసారి ఆయన అడవిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఆ రాజ్యం యొక్క రాజు వచ్చాడనమాట. ఆ రాజు వచ్చి జయదేవ గోస్వామి ఏదో పాట పాడుతున్నాడని, గీత గోవిందం పాడుతూ ఉంటే విని ఆయన చూస్తూ ఉంటే సడన్ గా కృష్ణ అని పడిపోయారు. పడిపోతే అక్కడ ఎవరూ లేరు, పాపం అని నేను వదిలేసి ఎలా వెళ్ళేది అని ఏం చేస్తారంటే జయదేవ గోస్వామి తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు. అయితే ఏం జరుగుతుంది, ఆయన సడన్ గా మేలుకొస్తుంది. మేలుకొస్తే ఆ కృష్ణుడు వచ్చాడా అంటే, కృష్ణుడా కృష్ణుడు రాలేదు అన్నాడు అనమాట. ఓ కృష్ణుడు లేడా ఇక్కడ అని మళ్ళీ పడిపోయాడు. పడిపోతే ఏం జరిగింది, అలా అని ఇంకొక 2-3 రోజులు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ లేచారు. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, కృష్ణుడు వచ్చాడు అంటే, కృష్ణుడు ఎక్కడ ఉండేదండి, ఇగో కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు అంటే, ఓ కృష్ణుడు ఇక్కడే ఉన్నాడా అని మళ్ళీ పడిపోయాడు అనమాట. అంటే వాళ్ళకి ఇంకా నిరంతరం కృష్ణమయం. కృష్ణుడు ఉన్నా ఆనందమే, కృష్ణుడు లేకపోయినా విరహమే. ఏదైనా ఒకే భావంతో అష్ట సాత్విక విహార అది అలాంటి భావల్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అలానే భక్త ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు అనమాట. ఆ కృష్ణమయం, ఎలా మనం ఇందాక రసమయం అనుకున్నాము, వాళ్ళు కృష్ణమయం. ఆ భావనతోని వాళ్ళకి ఎప్పుడు ఏ భావన ఉంటే ఎవరు ఉన్నారు లేరు అని చూసుకోకుండా ఆ భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు శుద్ధ భక్తులు. నెక్స్ట్ ఎవరు చదువుతారు, హైమావతి మాతాజీ చదివారా? హైమావతి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. क्वचिद्भूल कस्तूषिमास्ते तं पद्य निर्वृतः अस्पृष्ट प्रणयानन्ता सलीलामिलीते क्षिणः. ఒకప్పుడు భగవంతుని కరకమల స్పర్శానుభూతిని వడిచి పులకాంకితుడై భగవత్ ప్రేమ వలన అర్ధ నిమీలిత నేత్రముల నుండి అశ్రుధారలు కారుతుండగా పరమానము నుండి పరమానందము చెంది మౌనము రాల్చేవాడు. పుష్యశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ అండి, ప్రణామ. హరే కృష్ణ మాతాజీ. భాష్యము, విరహ భావనము కలిగినప్పుడు భక్తుడు భగవంతుడు ఎచ్చటనున్నాడో చూచుటకు ఆతురత చెందును. విరహ వేదనకు అతని అర్ధ నిమీలత నేత్రముల నుండి కొన్ని మార్లు అశ్రుధారలు కారుచుందును. ఈ విషయమునే శ్రీ చైతన్య మహాప్రభుల వారు శిక్షాష్టకంలో యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం అని పలికిరి. చక్షుషా ప్రావృతాయిషం అను పద సమూహము భక్తుని నయనముల నుండి జాలువారడి అష్టధారలను సూచించును. విశుద్ధమగు భక్తి పారవశ్యము వలన కలిగేది ఈ లక్షణములు భక్త ప్రహ్లాదుని యందు గోచరించుచుండెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఆయన యొక్క భావం ఎలా ఉంది అంటే, ఆయన ఈ అష్ట సాత్విక వికారాలు ప్రదర్శిస్తారు. ఒక్కొక్కప్పుడేమో కృష్ణుడు మా కళ్ళ ముందే ఉన్నాడు, కృష్ణుడు మాతోనే ఉన్నాడు, కృష్ణ దర్శనం చేస్తూ ఉన్నట్టు భావిస్తూ
వాళ్ళలోనే వాళ్ళు మౌనాన్ని ధరిస్తారనమాట. అంటే భక్తులు వాళ్ళ భావం ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు, ఎలాంటి భక్తి భావంలో ఉంటారు అనేది తెలియదు. ఆ భక్తి భావంలో వాళ్ళు ఒక్కొక్కసారి ఆనందంతో నృత్యము చేయొచ్చు, ఆనందంతో గానము చేయొచ్చు. వాళ్ళ ఆనందంతో ఆ మానసిక ఆనందం ఎక్కువగా అయినప్పుడు వాళ్ళు మౌనాన్ని కూడా ధరిస్తారనమాట. మనము ఎన్నోసార్లు ఉదాహరణగా ఎప్పుడప్పుడు భక్తుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం, కానీ ఇలాంటి భక్తుడికి ఉదాహరణ రాధా గోవింద మహారాజ్. ఆయన ఎంత గొప్ప భక్తుడంటే, ఆయన స్వయంగా కృష్ణ భగవాని యొక్క గోలోక బృందావనంలో కృష్ణ భగవానికి సేవ చేసే ఒక మంజరి అన్నమాట. ఆయన మన రాధా గోవింద మహారాజ్ లాగా మనకి ఉన్నారు. ఎప్పుడంటే ఆయన స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యుడు, శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళాక కూడా ఆయన కొన్ని సంవత్సరాలు ఉన్నారు. ఆయన ఎంత గొప్ప భక్తుడంటే, రాధా గోవింద మహారాజ్ ఆయన కళ్ళ ముందు అందరూ కూర్చొని శ్రీమద్ భాగవతాన్ని చెప్తుంటే అందరూ వినేవారనమాట. వింటూ ఉంటే ఆయన కళ్ళ ముందు భాగవతం వినే ప్రతి భక్తుడి యొక్క మనసును చదివేవారనమాట. ఏదైనా ఒక మాట చెప్తే చెయ్యి చూపిస్తూ ఆ భక్తుడికే చెప్తున్నా అని చెప్పేవారనమాట. అంత గొప్ప భక్తి ఉంది ఆయనకి. ఆయన భాగవతం చెప్తూ ఉంటే ఎవరు ఇట్లా కదిలినా కానీ, కాళ్ళు చేపులు చాపినా కానీ ఊరుకునేవాళ్ళు అనమాట కాదనమాట. ఆ భక్తి ఆయన ఆయన ప్రవచనం కూడా అలా గంటల కొద్ది సాగుతూనే ఉండేది. అంత గొప్ప భక్తుడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన భాగవతం అలా చెప్తూ చెప్తూ ఆయన అలా ఎక్కడ కూర్చున్నారో అలానే కదలకుండా ఉండిపోయారు. భక్తులందరికీ, ఆయన శిష్యులకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయాలి, మా గురువు గారికి ఏం జరిగింది అని చెప్పి వాళ్ళు తెలిసిన భక్తులందరినీ పిలవడం, తాంత్రికులను పిలవడం, ఎవరు తెలిస్తే వాళ్ళందరినీ పిలుస్తున్నారు, మా గురువు గారికి ఏమైందో చూడండి, ఎప్పటి నుంచో అలానే ఉండిపోయారు. ఆయన అదొక ఆనంద భారవశ్యంలో కదలకుండా ఒక స్థానములాగా అలా ఉండిపోయారనమాట, మౌనంగా. ఆయన ఇంక ఏమీ మాట్లాడట్లేదు, ఏమీ చేయట్లేదు. అయితే తర్వాత అలా అందరు తెలిసిన వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు, ఆయనకు చూపిస్తున్నారు, తెలిసిన వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు చూపిస్తున్నారు. అప్పుడు కొంతమంది భక్తులు, శుద్ధ భక్తులు వచ్చి ఇది ఈయనకి ఏమీ కాలేదు, డాక్టర్స్ ని కూడా తీసుకొచ్చారనమాట. ఈయనకి ఏమి, వాళ్ళు ఎవ్వరు ఏమి చెప్పలేకపోతున్నారు, కానీ భక్తులు చెప్పారు ఈయనకి ఏమీ కాలేదు, ఈయన ఒక ఆనంద స్థితిలో ఉన్నాడు, ఆ ఈయనని బాధ్యతగా మీరు చూసుకోండి అని. అంటే శిష్యులు మాత్రం ఆయన్ని చాలా జాగ్రత్తగా ఆయనకి సేవలు చేస్తూ చూసుకుంటూ ఉన్నారనమాట. అలానే ఉండిపోయారు. అయితే ఒకరోజు ఒక శిష్యుడు, ఆయన చూసుకునే శిష్యుడు గురువు నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చే చూసే లోపు ఆయన కిటికీలోంచి చూశాడు. చూస్తే అక్కడ ఆయన గురు మహారాజ్ లేదు, ఒక అందమైన యువతి అలా వస్త్రాలని ధరించి ఉంది. ఆమె ముందు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడా, చైతన్య మహాప్రభు ఉన్నాడు, మేబీ శ్రీకృష్ణ భగవానుడు తోని ఆయన మాట్లాడుతూ ఉన్నాడనమాట. అంటే ఆయన నిజస్వరూపము, ఆయన యొక్క మంజరి రూపంలోకి వచ్చేసారనమాట. మంజరి రూపంలోకి వచ్చి ఆయన కృష్ణుడితోని మాట్లాడుతూ ఆ తరువాత మళ్ళీ తన సాధారణ రూపంలోకి వచ్చారు. అలా ఆయన 2-3 నెలలు కూడా పూర్తిగా అదే మహాభావ రూపంలో ఆనంద రూప ఆనంద యొక్క స్థితిలోనే ఉన్నారు. ఆయన లేచిన తర్వాత ఆయన శిష్యుణ్ణి మొదటిసారి ఏమడిగారు తెలుసా, ఆయన పక్కనే చాంటింగ్ బ్యాగ్ ఉంటే చాంటింగ్ బ్యాగ్ ను చూపించి ఇది ఏమిటి అని అడిగారు. అంటే అది జపమాల. ఆయన చెయ్యిని ఆయన పట్టుకొని ఇది ఏమిటి అని అడిగితే, ఇది మీ చెయ్యి గురు మహారాజ్, మీరు ఇది మీ భౌతికమైన శరీరము, మీరు ఇప్పుడు భౌతికమైన లోకంలోకి వచ్చేసారని చెప్పగానే గట్టి గట్టిగా ఏడ్చాడనమాట, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసానా ఈ భౌతికమైన లోకంలోకి అని. అలా మనము ఎవరో తెలియని వాళ్ళు, భాగవతంలో భగవద్గీతలు తెలుసుకునే వాళ్ళు కాదండి, మన ముందు ఈ కలియుగంలో ప్రభుపాదుల వారి శిష్యులు కూడా అలా ఉన్నారనమాట, గొప్ప భక్తులు. అందుకని మనము ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం అష్టసాత్విక వికారాలు, కానీ ఆయనని స్వయంగా చూసిన భక్తులు చాలా మంది ఉన్నారనమాట. అంత గొప్ప భక్తుల్ని గురించి కనీసం మనం అర్థం చేసుకోవడము, వినడము, దాని వల్ల మనం భక్తిలో
మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది భక్తి జీవితంలో ఎలా అనిపిస్తుందంటే కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ మనకు ఆ ఎంతూజియాజం తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు ఎన్ని రోజులు ఇదే చేస్తాం అని బోర్ అనిపించవచ్చు. ఎందుకంటే అది కొన్నిసార్లు మనకి సాంగత్య దోషం వలన ఎవరైనా సామాన్యులను కలవడం వలన మనకు ఒక్కొక్కసారి ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది సాధక భక్తులకి. అప్పుడు మనం ఇలాంటివి వింటే ఇలాంటి గొప్ప భక్తుల గురించి వింటే మళ్ళీ అసలు మనమేంటి ఇంత గొప్ప భక్తులు ఉన్నారు మనమేంటి మన స్థాయి ఏమిటి అనేది మనము అర్థం చేసుకుంటాం అన్నమాట. ఆ స్థాయి ఏమిటి అని అర్థమైతే అప్పుడు మళ్ళీ మనకి భక్తిలో నేను నా సాధనని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను జపాన్ని చాలా శ్రద్ధగా చేయాలి, నేను కూడా శుద్ధ భక్తుడిని కావాలి అనే మోటివేషన్ మనకు వస్తుంది. అందుకని ఇలాంటి శుద్ధ భక్తుల గురించి మనం ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉండాలి. 9:05 అయింది మాతాజీ, ఇంకొక శ్లోకం చదువుదామా లేకపోతే క్లాస్ ముగిద్దామంటారా? హరే కృష్ణ, ఇంకో శ్లోకం చదువుదాం మాతాజీ. ఓకే మాతాజీ, లాస్ట్ చదువుదాం మాతాజీ. ఓకే మాతాజీ, సత్యవతి మాతాజీ హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ, 42 కదా మాతాజీ. సౌత్తమ శ్లోక పదార్థవిందయోర్ నిశేష భయా కించన సంగలబ్ధయా తన్వన్ పరాం నివృతిమాత్మనో ముహుర్ దుస్సంగదీనస్య మహసమం ప్రదాత. అకించిన లఘు పరిపూర్ణ విశుద్ధ భక్తుల సాంగత్య వలన ప్రహ్లాదుడు భగవత్ చరణారవింద సేవలో సతతంగా నిలబడిన పారవశం నందున్నప్పుడు అతని దేహ లక్షణములు కాంచి ఆధ్యాత్మిక అవగాహన లేనట్టి వారు పవిత్రులయ్యేడి వారు అనగా ప్రహ్లాదుడు వారికి దివ్యానందమును ప్రసాదించను. భాష్యం, ప్రహ్లాదుడు తన తండ్రి ఉన్న సదా కష్ట పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చాను. అటువంటి పరిస్థితుల్లో నిశ్చలమగ మనస్సును ఎవ్వరూ కలిగి ఉండచాలరు, కానీ భక్తి అనేది అహైతుకము, అంటే అహైతుక్య ప్రతీహత. కనుక ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని చేయకలేని కష్టములకు ఏనాడు విచిత్ర కాలేదు. పైగా భగవంతుని ఎడగల ప్రేమ పారవశం ఉన్న ప్రహ్లాదుని దేహం నందు పొడసూపిన లక్షణములు అతని స్నేహితుల మనస్సులను మార్చివేసినవి. వారందరూ అసలు కులమునందే జన్మించిన వారై ఉండేది, అనగా తండ్రి వల్ల కలిగిన కష్టములను చెల్లించుటకు బదులు అతను తన స్నేహితులపై ప్రభావం చూపిన వాడై వారి మనస్సులను పరిశుద్ధము కావించను. భక్తుడు అన్నడును భౌతిక పరిస్థితులతో కలుషితుడు కాడు, కానీ భౌతిక స్థితుల ప్రభావములకు గురి అయిన సాధారణ మానవులు మాత్రము విశుద్ధ భక్తి నడవడికను గాంచి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించి ఆనందం పడేయగలరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ భక్తులకి ఉండే దేహ లక్షణాలను కూడా చెప్తున్నారండి. ఆ దేహం ఎలా ఉంటుంది అంటే సామాన్యమైన దేహంలా ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు అందరు కూడా, అందరికి 70 ఇయర్స్ ఎబో అందరికి వచ్చేసాయి, అందరు కూడా వృద్ధ వయసులోకి వచ్చారు, కానీ వాళ్ళ శరీరం చూడండి ఎంతో తేజస్సుతోని వెలిగిపోతూ ఉంటుంది. వాళ్ళ రంగు అది, వాళ్ళ రంగు ఇది అని ఉండదండి. ఎలాంటి రంగులో ఉన్న వాళ్ళైనా కానీ తేజస్సుతోని వెలిగిపోతుంది. వాళ్ళలో ఉన్న ఆ భక్తి అనేది వాళ్ళని ఎంత పవిత్రంగా చేస్తుందంటే, ఈ భౌతికమైన దేహము, ఈ భౌతికమైన దేహానికి ఉండే లక్షణాలు పోయి మనకి ఆధ్యాత్మిక శరీరంలోని లక్షణాలు వస్తాయన్నమాట వాళ్ళకి, వాళ్ళ శరీరానికి. వాళ్ళు ఇక్కడ ఉన్న మన మధ్యలో ఉండే వాళ్ళు ముక్తాత్ములు, కేవలము మనలాంటి వాళ్ళ కోసము, మనని ఉద్ధరించడం కోసం వచ్చిన భక్తులు అన్నమాట. ఇప్పుడు ప్రహ్లాదుడు కానీ, మన గురు మహారాజులు కానీ, శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ముక్తాత్మలు, కానీ కేవలం సాధారణ మానవులైన మన కోసం, మనని ఉద్ధరించడం కోసం వచ్చిన వాళ్ళు అన్నమాట. వీళ్ళని ఉత్తమ భక్తులు అంటారు. ఈ ఉత్తమ భక్తులు వాళ్ళ శరీరము సామాన్యంగా కనిపించినా వాళ్ళు దివ్యమైన శరీరాన్ని కలిగి ఉంటారు. మాకు మీకు భక్తి చారు మహారాజ్ అని మా గురు మహారాజ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా వచ్చారండి. ఆయన ఒకసారి ఆయన క్లాస్ ఇస్తారు, ఎంత బాగుంటుంది అంటే ఆయన ఇంగ్లీష్ లో ఇస్తారండి. ఆ క్లాసు వినడానికి, అర్థం చేసుకోవడానికి భాష ఒక్కటే కాదండి, మనకి జ్ఞానం ఉండాలి, మనకు అర్హత కూడా ఉండాలన్నమాట, అప్పుడే ఆయన క్లాస్ అర్థం అవుతుంది. అంత గొప్పగా క్లాస్ ఇస్తారు. అటువంటి భక్తిచారు మహారాజ్ కాదు మాతాజీ, ఆయన పేరు భక్తిచారు మహారాజ్, కూడా చాలా గొప్ప భక్తుడు.
పేరు గుర్తు రావట్లేదు మాతాజీ, చెప్తాను క్లాస్ అయిపోయే లోపల. ఆయన క్లాసు ఇచ్చి ఒకరోజు అందరి భక్తుల ముందే నడుచుకుంటూ వెళ్తున్నారనమాట గదిలోకి. వెళ్తుంటే సడన్ గా మంజరి రూపంలోకి మారిపోయారనమాట. మారిపోయి లోపలికి వెళ్ళిపోయారు. అందరూ కళ్ళారా చూశారంట మంజరి రూపాన్ని, మేం చూడలేదండి. అంత గొప్ప దివ్యమైన లక్షణాలు కలిగి ఉంటారు గొప్ప భక్తులు. వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ మనసు, వాళ్ళ చైతన్యం అన్ని కూడా ఎంత దివ్యంగా ఉంటాయంటే, వాళ్ళకి శిష్టాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పారు కదా, యుగాయితం నిమిషేన చక్షుషా ప్రావృషాయితం, అంటే కృష్ణుడు లేని ఒక నిమిషం కూడా వాళ్ళకు ఒక యుగంలాగా కనిపిస్తుంది అన్నమాట. అంత గొప్ప భక్తులు వాళ్ళు, ఎంతో దివ్యమైన లక్షణాలని దివ్యమైన గుణాలని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు నిరంతరము కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు భౌతికమైన పరిస్థితులకి ఏ విధంగానూ లోబడి ఉండరన్నమాట. భౌతికమైన పరిస్థితులు అంటే ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం, ఒక్కొక్కసారి ఎంతో సేవ చెయ్యాలని ఉంటుంది, కానీ మన కుటుంబ సభ్యుల వలన, భౌతికమైన పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన మనం కొన్ని చెయ్యలేకపోతాం. కానీ ఇలాంటి శుద్ధ భక్తులకి ఇలాంటి భౌతికమైన పరిస్థితులు వాళ్ళని ఏ విధంగా ఆపలేవు. అసలు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు లెక్క చేయరు. అటువంటి స్థితిలో ఉంటారు శుద్ధ భక్తులు అన్నమాట. అలాంటి శుద్ధ భక్తుల యొక్క శరీర రక్షణాలని మనకి ఇక్కడ వివరించారు. వారికి ఏ విధంగా అంటే దివ్య ఆనందం కలుగుతుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఆ దివ్యమైన ఆనందమయ స్థితిలోనే ఉంటారు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారికి జై, శ్రీమద్ భాగవతానికి జై. ఇంకేమైనా ఉంటే రేపు చర్చించుకుందాం మాతాజీ మనము. హరే కృష్ణ.